దేవుని నామమున అందరికీ శుభములు. మూడవ సామాన్య ఆదివారం మొదటి పఠనం. నినేవే పౌరులు తమ దుష్కార్యములను విడనాడిరి. యోనా గ్రంథము 3:1 నుండి 5 వరకు మరియు 10. ప్రభువు వాణి 2 యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినేవేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పెను. యోనా ప్రభు ఆజ్ఞ శిరసావహించి నినేవేకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది. దానిని దాటిపోవుటకు 3 పట్టును. అతడు నగరము ప్రవేశించి ఒకరోజు ప్రయాణము చేసి 40 ముగియగాని నినేవే నాశనమగునని ప్రకటించెను. నినేవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరును ఉపవాసము చేయవలెనని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరును గోనె ధరించిరి. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపడాయెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకెరిగింపుము. ప్రభు, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు ఎరిగింపుము. 3:2 ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇంకా ఎంతో కాలము ఉండబోదు. పునీత చిన్నప్ప గారు కొరంతీయులకు రాసిన మొదటి లేఖ 7:29 నుండి 31 వరకు. సోదరులారా, నేను చెప్పునదేమనగా ఇంకా ఎంతో సమయము లేదు. కనుక ఇప్పటి నుండి భార్యలు కలవారు భార్యలు లేనట్లుగను, ఏడ్చువారు దుఃఖాక్రాంతులు కానట్లును, ఆనందించువారు ఆనందముగా లేనట్లును, కొనువారు తాము కొనిన వానికి తాము సొంతదారులు కానట్లును, లౌకికమగు వస్తువులతో వ్యాపారము చేయువారు వానితో సంబంధము లేనట్లును ప్రవర్తింపవలెను. ఏలయన, ఈ ప్రపంచము ఇప్పుడు ఉన్న తీరున ఇంకా ఎంతో కాలము ఉండబోదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1:14 నుండి 20 వరకు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలియా సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలియా సరస్సు తీరమున నడుచుచు వలవేసి చేపలను పట్టు సిమోనును అతని సోదరుడగు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు, మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టువారునులుగా చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచటి నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలు వలలను బాగు చేసుకొనుచున్న జబదాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడగు యోహానును చూచి వారిని పిలిచెను. వారు తమ తండ్రిని జీతగాండ్రలతో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.